వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే రమేష్ బాబుపై అఫిడవిట్ దాఖలు చేయని హోంశాఖ ఎంబసీ నుండి ఎందుకు వివరాలు రాబట్టలేదని ఆగ్రహించిన హైకోర్టు వాయిదా వేసిన విచారణ. వేములవాడ రాజన్న నుండి బెజవాడ కనకదుర్గమ్మ వద్దకు బస్సును ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ. ఉపాధి కూలీలకు నిరంతర పని, బాధితునికి చెక్కుల పంపిణీలో ఎంపీపీ చంద్రయ్య. కరీంనగర్ ఎంపీ నిధులు ఎన్ని కేటాయించావో వెల్లడించాలి, ముస్తాబాద్ టీఆర్ఎస్ యువజన నేతల డిమాండ్. 2 సంవత్సరాలు గడుస్తున్న ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదని గంభీరావుపేట సర్పంచ్ల ఆవేదన. ఉపాధి కూలీలకు నిరంతరం పని కల్పిస్తున్నామని ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అన్నారు. కోనారావుపేట మండలంలోని మల్క్పేట్ గ్రామానికి చెందిన ఇప్పపుల్ల శ్రీనివాస్కు 31,000 రూపాయల చెక్కును ఎంపీపీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీనివాస్ ఉపాధి కూలీకి పనిచేస్తున్న సమయంలో ముళ్లకుంప కన్నుకు కొట్టుకోగా తీవ్ర గాయమైంది. సిబ్బంది ఎంపీపీకి తెలుపుగా జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి 31,000 మంజూరు కాగా ఈరోజు ఎంపీపీ బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్ఏ లత, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ చంద్రయ్య పాల్గొన్నారు. హిందూ దేవాలయ భూములను కబ్జా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హిందూ ఉత్సవ సమితి నాయకులు పేర్కొన్నారు. పాత బస్తీలో ఉన్న హిందువులందరూ ఉప్పుగూడు కాళీ మాతా దేవాలయానికి రావాల్సిందిగా కోరారు. ఇతర మతాలకు చెందిన ల్యాండ్ గ్రాపర్లు దేవాలయం భూమిని కబ్జా చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. హిందువులు అందరూ ఉప్పుగూడ కాళీమాత దేవాలయం భూమిని కాపాడాలని, కబ్జా ల్యాండ్ దగ్గరకు వెళ్లాలని కోరారు. ముస్తాబాద్ నుండి పోత్గల్ వెళ్లే రహదారి మరమ్మతు పనులను చేయాలంటూ అఖిలపక్షం ధర్నా చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం ముస్తాబాద్ పోత్గల్ రహదారి అధ్వానంగా మారి దుమ్ము ధూళితో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్, కోలా కృష్ణ కార్తీక్ రెడ్డి, బాలరెడ్డి గజ్జల రాజు, రాములు గౌడ్ పాటు అఖిల పక్ష సంఘాల నాయకులు పాల్గొన్నారు. మేము అడుగుతున్నాం ఒకటి, వాళ్ళ ఫామ్ హౌస్ మేము రోడ్లు చూస్తాం మేడం, దాంబ రోడ్డు అంటే అవి వేస్తున్న శాతనంగా ప్రజలు చేసిన వాళ్ళకి శాతం అయితే రోల్ మోడల్ గా సిరిసిల్ల నియోజకవర్గం ఉంటుందని గొప్పలు చెప్పిన కేసీఆర్ గారు తమ సొంత నియోజకవర్గంలో ముస్తాబాద్ మండల కేంద్రం నుండి పోతుగాలు వెళ్లే రహదారి పరిస్థితి చూస్తే నువ్వు రోల్ మోడల్ అని ఎట్లా చెప్తున్నావు అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ముస్తాబాద్ పోతుగాలు రహదారి గురించి మూడు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. వెంటనే ముస్తాబాద్ పోతుగాలు రహదారి పనులు ప్రారంభించకుంటే పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని, అలాగే కేటీఆర్ గారి పర్యటనను కూడా అడ్డుకుంటామని సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ పోతుగల్ రహదారి మరమ్మతుల గురించి అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నట్టయితే గత కొన్ని రాజీనామా చేసి మీ ప్రజలకు క్షమాపణ చెప్పేసి కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా రోడ్డు చేయించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ధర్నా చేస్తాము, ఇప్పుడు కేటీఆర్ వచ్చేటువంటి కేటీఆర్ను కూడా రానివ్వకుండా మేము గేరావ్ చేస్తామని చెప్పేసి కూడా మేము ముస్తాబాద్ మండల తరఫున, పోతుల గ్రామ ప్రజల తరఫున కూడా మేము హెచ్చరిస్తున్నాం. పోతుగల్ గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో దాన్ని కొద్ది సంవత్సరాలుగా వెనుకడిగా ఉంది. మరి గుంతలు గుంతలుగా వర్షాకాలం వస్తే మీడియా కూడా ఇంతకుముందు రాసింది దిక్కుబడితే చిత్తడే అని చెప్పి, కానీ ఇంతవరకు ఎలాంటి పనులు స్టార్ట్ చేయలేరు, ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా రాలేరు. ఇప్పుడు మళ్ళీ మేము అధికారం డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఇకనైనా తొందరగా వర్కింగ్ స్టార్ట్ చేయండి. లేని ఎడల ఇంకా భారతీయ జనతా పార్టీ తరఫున అయినా, అఖిలపక్షం తరఫున అయినా ఇంకా చాలా నిరసన కార్యక్రమాలు చేపడతాం. కలెక్టర్ దాకా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇకైనా మీరు తొందరగా ఈ వర్క్ స్టార్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్కరికి కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయామని గంభీరావుపేట మండల సర్పంచ్లు ఆరోపించారు.
గంభీరావుపేట మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వంగా కరుణ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వాడి వేడిగా సమావేశం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ 2 సంవత్సరాలు గడిచిన ఏ ఒక్కరికి కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమ్మ స్టేజ్ నుండి లింగన్నపేట వరకు లీకేజీ పనుల్లో ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ల కష్టాలు చాలా వరకు ఉన్నాయని, చేసిన బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓపో కౌసల్యారెడ్డి, ఏపీడీఓ కృష్ణ, డిపిఓ రవీందర్, ఆర్ఎంపీడీఓ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, వివిధ గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల అధికారులు పాల్గొన్నారు. ఇంకోటి ఆర్మీ పరంగా మీరు చెప్తారు, స్టేట్ మొత్తం స్టేట్ కాదు, మన జిల్లా మొత్తం కూడా ఇష్యూస్ ఉన్నాయి. నాకు ఒకసారి ప్రతి ఒక్కటి మనం అనుకున్న సమయానికి అన్ని పూర్తి చేసి కంప్లీట్ పూర్తి స్థాయిని తీసుకొచ్చిన గౌరవ సర్పంచులకు అందరికీ కృతజ్ఞతలు. చాలా ఓపికతో మీరు అనుకున్న పనులన్నీ సాధ్యం చేశారు కాబట్టి ఇంకా అన్ని కార్యక్రమాల్లో ముందుండి మన మండలంలో ఏ సమస్య లేకుండా సర్పంచులందరూ సహకరించి మన మండలాన్ని అభివృద్ధి మండలంగా తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని పోలీస్ కళా బృందం ప్రజలకు అవగాహన కల్పించారు. సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టౌన్ సీఐ గారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కళా బృందం రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్, దొంగతనాలు, అపరిచిత వ్యక్తుల చేసే మోసాలపై అవగాహన కల్పించడం జరిగింది. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, బ్యాంక్ అధికారులు ఎవరూ కూడా ఫోన్ చేసి అకౌంట్ వివరాలు అడిగారని, బ్యాంక్ అధికారులు అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే ఎవరు వివరాలు ఇవ్వద్దని ప్రజలకు సూచించారు. కళా బృందంలో పోలీస్ కళా బృందం సభ్యులు ఆటపాట మాటల ద్వారా అలరించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారో వెల్లడించాలని తెరాస యువజన నాయకులు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ 2 సంవత్సరాల్లో ఒక్కసారైనా ముస్తాబాద్ మండలంలో కానీ నియోజకవర్గంలో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోలేదని ఆరోపించారు. బీజేపీ నాయకులు ఉనికిని కాపాడుకోవడం కోసమే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. భాజపా ప్రజలకు ఏమీ చేయలేకనే తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సమావేశంలో గ్రామశాఖ అధ్యక్షులు గూడూరి భరత్, యువజన విభాగం మండల అధ్యక్షులు శీలం స్వామి, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు బొంగని మనోహర్, నాయకులు వెంకటేష్, శీలం సాయి, తాడేపు ఎల్లం నందు, నరసింహారెడ్డి, గిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ ఎంపీగా మీ యొక్క బీజేపీ ఎంపీ ఉన్నారు. ఈరోజు మేము మిమ్మల్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ మేము కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ ఏదన్నా మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మేము ఏదైతే గవర్నమెంట్లో ఉన్నాము, అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తూ ఉన్నాము, ఏదన్నదని చెప్పి ఒప్పుకతో ఉన్నాం. ఇక నుండి నోరు అదుపులో పెట్టుకోండి, నోరుపు అదుపు తప్పి ఏదైనా మాట్లాడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇలా కార్మిక కర్షక రోగాలు, యువత అందరూ కూడా టీఆర్ఎస్ వెంటనే ఉన్నారు. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, బీజేపీ నాయకులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పైన చేసేటువంటి అసత్య ప్రచారాలను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వీళ్ళు చేసేటువంటి చర్యలు వ్యక్తిగత లాభాల గురించే తప్ప, ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఒక ఉనికి కోసం చేయడమే తప్ప, ఈరోజు వాళ్ళు చేసేటువంటి చర్యలు ప్రజలు తీవ్ర స్థాయిలో విస్మరిస్తూ ఉంటారు. రోడ్ మీదనే మీరు నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఇలా మీరు మాట్లాడుతున్నారు. గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది, ఒక నియోగవర్గానికి ఒక రూపాయి అనేటువంటి ఒక అసమర్థ ఎంపీ నాయకత్వంలో మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు మమ్మల్ని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు బీజేపీ నాయకుల విషయాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ముస్తాబాద్ మండలానికి చెందిన దేవయ్య చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. ముస్తాబాద్ మండలం మొరాపూర్ తండాకు చెందిన దేవయ్య అనే వ్యక్తి బుధవారం ఉదయం తండా సమీపంలో గల కుంటలో చేపలు పట్టడానికి వలతో వెళ్లాడు.
కుంటలో దిగి వలతో చేపలు పడుతుండగా రెండు కాళ్లు వలలో చిక్కుకుపోయాయి. దీంతో దేవయ్య నీటిలో మునిగిపోవడంతో తుదిశ్వాస వదిలినట్లు వెల్లడించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ దేవేందర్ నాయక్తో పాటు తాండా వాసులు కోరారు. వేములవాడ రాజన్న హుండీ లెక్కింపును అర్చకులు నిర్వహించారు. గత 15 రోజులుగా రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు మొక్కు చెల్లింపులు చేసుకోగా ఆలయ అర్చకులు హుండీ లెక్కింపు చేశారు. ఆర్టీసీ బస్సే ప్రజలకు సురక్షితమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. బుధవారం రాజన్న ఆలయం నుండి విజయవాడకు కనకదుర్గ ఆలయానికి బస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ విజయవాడకు వెళ్లాలంటే అష్ట కష్టాలు పడుతున్నారని ప్రభుత్వం గ్రహించి ఆర్టీసీ బస్సుని ఏర్పాటు చేసిందన్నారు. వేములవాడ నుంచి రీసెంట్గా జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ విజయవాడ మధ్య తెలంగాణకు సర్వీసులు పెంచడం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రాంతాలకి ఇది ఒక మంచి సువర్ణావకాశంగా భావించవచ్చు. ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ తోడ్పాటుకు భాగస్వాములు కావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేములవాడలో వేములవాడ టు హైదరాబాద్ విజయవాడ మీదుగా అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా వేములవాడ నుంచి వెళ్లే ప్రయాణికులకు ఇది మంచి శుభదినం. ఎందుకంటే అన్నా రాఘవరెడ్డి జడ్పీ చైర్మన్ గారికి, ఎంపీపీ బూర వజ్రమ్మ గారికి, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ జై తెలంగాణ. వేములవాడ మండలం ఈరోజు వేములవాడ నుండి విజయవాడకు జిల్లా చైర్పర్సన్ చేతుల మీదుగా బస్సు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా చైర్పర్సన్ బాబు గారికి, మంత్రి వర్యులు కెటి రామారావు గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై రామేశ్వరం. వేములవాడ పట్టణం నుంచి మన హైదరాబాద్ విజయవాడ వెళ్ళేదానికి బస్సులు ప్రారంభానికి మనం నాతో పాటు ఇట్టి కార్యక్రమంలో డిపో మేనేజర్ గారు వారి సిటీ ఇప్పుడు మనకు విజయవాడ కానీ ఇంకా ఇతరిత ఎక్కడికి కానీ ప్రయాణాన్ని వెళ్ళేందుకు బస్సులు ఇంకా కూడా ఏర్పాటు చేసుకొని స్థానికంగా ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి రాజరాజేశ్వరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యే రమేష్ బాబు పౌరసత్వం కేసు మళ్లీ విచారణ వాయిదా పడింది. కొన్ని సంవత్సరాలుగా రమేష్ బాబు పౌరసత్వ కేసు నడుస్తూ అది శ్రీనివాస కేంద్రం, హైకోర్టు, సుప్రీంకోర్టు మధ్య నేటి వరకు తిరుగుతూ వచ్చింది. బుధవారం తుది విచారణ జరుగుతుందని ప్రజలు ఆసక్తిపై హైకోర్టు వాయిదా వేసింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టులోని విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయకుండా కేవలం మెమో దాఖలు చేసింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఎంబసీ నుండి పూర్తి వివరాలు తెలుసుకుని కౌంటర్ అఫిడవిట్ వేయాలని 18 నవంబర్ కేంద్ర హోంశాఖను ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయకుండా కేవలం మెమో వేసిన కేంద్ర హోంశాఖపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ నుండి పౌరుని వివరాలు రాబట్టలేకపోతే మీ హోదాలు ఎందుకని ప్రశ్నించింది. ఈనాటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.